అలీతో సరదాగా. కొంత వేల మంది కష్టాన్ని కోట్ల మంది అభిమానించేదే సినిమా. ఆ కోట్ల మందిని అభిమానించే స్టార్స్ని మీ ముందుకు తీసుకురావడం ఈ అలీతో సరదాగా. అలీతో సరదాగా. సో ఈ రోజున మన షోకి ఒక అద్భుతమైన డాన్సర్, అద్భుతమైన నటుడు, అద్భుతమైన టీచరు, అద్భుతమైన స్టూడెంటు, అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన ఆర్టిస్ట్ని ఈరోజు మన ఎపిసోడ్కి తీసుకొచ్చాం. పిలిచేద్దాం మరి. లెట్స్ వెల్కమ్. అతనికి నాట్యంతో మురిపించడం తెలుసు, నటనతో మైమరిపించడం తెలుసు. అందరి మనసులు గెలవడము తెలుసు. ప్లీజ్ వెల్కమ్ వినీత్. హాయ్ వినీత్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. అలీ గారు, మనం స్టార్ట్ చేసిన ముందు నాకు ఒక రిక్వెస్ట్. ఏంటి? చాలా చాలా సంతోషం అండి, ఎందుకంటే చాలా మహానుభావులైన కళాకారులు, గురువు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు వచ్చి కూర్చిన వేదిక ఇది. ఓకే, అక్కడ నన్ను ఇన్వైట్ చేసినకు ఈటీవీ గారికి, అలీ గారికి, ప్రేక్షకులకి నా ప్రణామం, కృతజ్ఞతలు. నేను ఒక మాట చెప్పాలి, ఎందుకంటే నన్ను చాలా పెద్ద ఫ్యాన్ని మీ షో. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నారు, వర్క్ కేరళలో జరుగుతుంది, కానీ తెలుగు ఫిల్మ్స్ చేసి చాలా రోజైంది, కానీ ఆ బంధం అలాగే ఉంది. నాకు అంత ఇష్టం తెలుగు అంటే, నేను సాంగ్స్ చూస్తాను, అలాగే మీ షో. మీ షోకున్న ప్రత్యేకత ఏంటంటే, నేను బాలుగారు షో చూశారు, అంత అద్భుతంగా, ఇట్ వాస్ లైక్ అంత మహానుభావుడైన బాలు సార్ని వచ్చి అదన్నీ మన ఫిలిం ఆర్టిస్ట్కు, ఫిలిం లవర్స్కు, అన్ని కళాకారులకు అదొక ఒక స్టడీ మెటీరియల్ అండి. ఓకే, అంత పెద్ద ఆర్టిస్ట్కు ఉన్న గురుభక్తి, హ్యూమిలిటీ, నేను అనుకున్నాను మీరు అది స్టడీ మెటీరియల్గా ఫిలిం స్కూల్స్లో పంపించాలి. అంత మంచి ఎపిసోడ్ అది బాలు సార్ది. డెఫినెట్లీ హీస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్టిస్ట్. వీఆర్ ఆల్ బ్లెస్డ్. థ్యాంక్ యూ సార్తో అసోసియేట్ చేయడానికి. దానికోసం నేను మీకు ఇప్పుడు డైరెక్ట్గా కేరళను వచ్చాను, ఒక చిన్న ప్రేమ కానుక. ఏదైనా ఇంత బ్రహ్మాండంగా చేస్తున్నారు మీరు, సో ఫ్రమ్ మై హార్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ కేరళ నేను ఒక చిన్న సన్మానం చేస్తున్నాను. నా కోసం కేరళ నుంచి తెచ్చాడు కాబట్టి డెఫినెట్గా ఇది నా బెడ్రూమ్లో పెట్టుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోవాలని నీకు ఏ వయసులో అనిపించింది? నాకు గుర్తున్న వయసులో నుంచి నేను నేర్చుకున్నాను. అంతే అంతే, ఎందుకంటే పపిమ్మ, పద్మిని అమ్మ అంటే నా పెద్దమ్మ, అప్ప అన్నకు వైఫ్. సో చిన్నప్పుడు నేను ఒక 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు ఏదో మన అంకుల్ ఫంక్షన్లో డాన్స్ చేయడం చూసి, ఓకే ఈ కుర్రాడు మీరు నేర్పించాలి, డాన్స్ నేర్పించాలి, అతనికి టాలెంట్ ఉంది అని చెప్పి నాకు బ్లెస్ చేసి, సో ఆ వయసులో నుంచి నేను ట్రైనింగ్ చేసిన, అది నాకు ఇట్స్ రెగ్యులర్ రొటీన్ ఫర్ మీ. ఓకే, సో అప్పుడు అలాగే స్టార్ట్ అయింది.
సో ఇట్స్ బీన్ గోయింగ్ ఆన్. సో అది ఎందుకు చేయాలి ఎప్పుడు అది కాదు, మనం చేసి ఆ ట్రైనింగ్ ప్రాసెస్లోని దానిలో ఉన్న మహిమ అదని, యాజ్ యు గ్రో యాజ్ అ డాన్సర్ దెన్ యు లెర్న్ అడ్వాన్స్, ఓకే, దాని స్పెషాలిటీ, దాని విలువ, ద వాల్యూ ఆఫ్ క్లాసికల్ డాన్స్. సో ఫస్ట్ ఫిల్మ్ ఏది ఇండస్ట్రీకి ఫేస్ చేసింది? ఫస్ట్ ఫిల్మ్ అంటే ఇడ్డందిలంగల్ మలయాళంలో, మలయాళం 1985లో. అది ఒక చిన్న క్యారెక్టర్ అది, కానీ నాకు బ్రేక్ వచ్చింది నక్షత్రదంగల్ అని. సేమ్ 1985లో డైరెక్టర్ హరిహరన్ చేసింది, దాంట్లో మెయిన్ రోల్ నేను, మోనిషా అని ఆర్టిస్ట్. ఇట్ వాజ్ అ టీనేజ్ లవ్ స్టోరీ. ఐ వాజ్ ఇన్ 10th అప్పుడు, 15. చాలా మంచి పిక్చర్, వాళ్ళు మాస్టర్స్ హరిహరన్, డైరెక్టర్ హరిహరన్ గారు, ఎంటీ సార్ స్క్రిప్ట్లో వచ్చిన అది పెద్ద బ్రేక్ అయింది అప్పుడు. కానీ అప్పుడు చదువులో కాన్సన్ట్రేట్ చేసింది, ఓకే, సో నాట్ అ ఫుల్ టైమ్ యాక్టర్. వచ్చినది నుంచి మంచి ఫిల్మ్స్ చేశాను, అలా వెళ్ళింది. తర్వాత మా డిగ్రీ తర్వాతే నాకు ఒక పెద్ద బ్రేక్ వచ్చింది. తెలుగు సినిమా ఏది ఫస్ట్? తెలుగు సరిగమలు. తెలుగు సరిగమలు, సరిగమలు క్రాంతి కుమార్, క్రాంతి కుమార్ గారిది, అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్. రంభ అదేంటంటే అది ఒరిజినల్ సర్గం మలయాళంలో, చాలా పెద్ద హిట్. సో అది చూసి అశ్విని దత్ గారు అది తమిళ తెలుగులో రీమేక్ చేసినప్పుడు క్రాంతి గారు చెప్పారు ఈ టూ హీరోస్ పిక్చర్లో మనోజ్ కేజే అండ్ నేను సెంట్రల్ క్యారెక్టర్స్, వాళ్ళు ఇక్కడ కూడా చేయాలి అని చెప్పి మమ్మల్ని బుక్ చేశారు. వసంతేతి కాలికే పలికే కుహీతిక. హరిగమల్లో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, అవునండి, చాలా పెద్ద అంటే ఒక మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ చేయాల్సిన క్యారెక్టర్ అది, డెఫినెట్లీ. సో అట్లాంటిది వినీత్కి వచ్చింది అవకాశం, అవును. ఆ మూవీ తర్వాత మళ్ళీ ఏమి ఎఫెక్ట్ కాలేదా తెలుగులో? లేదండి, అప్పుడు నేను చాలా బిజీ మలయాళంలో, ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ అప్పుడు. ఇది ఈ ఆఫర్ వచ్చింది అండ్ క్రాంతి కుమార్ గారు లాంటి డైరెక్టర్తో వర్క్ చేయడం అంటే అని ఇక్కడ వచ్చాను. అండ్ సరిగమలు వాజ్ నాట్ కమర్షియలీ అలా సక్సెస్ఫుల్, ఆర్టిస్టిక్లీ ఇట్ వాస్ క్రిటికలీ అక్లీమ్డ్, మ్యూజిక్లీ బ్యూటిఫుల్. సో అది, సో ఐ డెంట్ గెట్ టూ మెనీ ఆఫర్స్. అండ్ ఆ తర్వాత భరతన్ సార్ ఒక పిక్చర్ చేశారు ప్రియురాలు అని చెప్పి, ప్రియురాలు అని చెప్పి సాక్షి శివానంద్ నేను చేశాను. అది కూడా తెలుగులో ఇక్కడ రిలీజ్ చేయలేదు, అది డబ్ చేసి మలయాళంలో చేశాను. తెలుగులో షూట్ చేశాను, ఏదో ప్రాబ్లమ్స్ వచ్చింది. కానీ తర్వాత ప్రేమదేశం అదే నాకు ఇక్కడ బ్రేక్ వచ్చింది. ప్రేమదేశం అనగానే ఒక ట్రెండ్, అవునండి, యూత్ అంతా ఆ సినిమా నుంచి పాడైపోయారు కదా, ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ. ఆ సినిమాలో నీతో పాటు అబ్బాస్, తబ్బు గారు, టబ్బు, టబ్బు అప్పుడే సౌత్ లో వచ్చింది. ఇది చేసి ప్రేమదేశం, కాదల దేశం చేసినప్పుడు మనం కళాపని చేస్తున్నాం ప్రియదర్శన్ గారు, అదిలో నేను మోహన్ లాల్ గారికి నెవ్యూ వస్తుంది. సో తబ్బు అదిలో ఆంటీ ఫ్లాష్ బ్యాక్ లో, ఇక్కడ వచ్చి లవర్ అలాంటి. ఎలా ఉండేది ఆ మూవీ తర్వాత మీకు ఫాలోయింగ్? ఏం చెప్పాలంటే అంత ప్రేమ. నా కృతజ్ఞతలు అన్ని డైరెక్టర్ గారికి, రహమాన్ గారికి, ప్రొడ్యూసర్ గారికి. ఎందుకంటే అలాంటి ఒక కాన్సెప్ట్, అది ఇట్స్ అబౌట్ అన్కండిషనల్ ఫ్రెండ్షిప్, అది చాలా బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే వైజ్ అండ్ ఒక విజువల్లీ దే బ్రాట్ ఇట్స్ విత్ మ్యూజిక్, అందుకోసం అది అంత ఇంపాక్ట్ చేశాను అన్నాను. అండ్ ఫ్రెష్నెస్ ఆఫ్ ఆర్టిస్ట్, మనందరం కొత్త వాళ్ళు అప్పుడు అక్కడ తమిళ్లో. తమిళ్ కూడా నేను 2-3 ఫిల్మ్స్ చేశాను, తర్వాత ఇది చేశాను. కానీ ఆ బిగ్ ప్రొఫైల్ పిక్చర్లో కాస్టింగ్లో ఉన్న ఫ్రెష్నెస్ కూడా దానికి హెల్ప్ అని. కానీ అండర్లయింగ్ మ్యాజిక్ అంటే ఆర్ రహమాన్ గారి మ్యూజిక్. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలోన అది చేరిందే నేనున్న సంగతే. ప్రేమదేశం షూటింగ్ అవుతున్నప్పుడు చాలా గొడవలు జరిగాయంట కదా, ఎవరెవరికి గొడవలు జరిగాయి? ఈ ముస్తఫా సాంగ్ లో ఒక ఎపిసోడ్ ఉంటుంది, మన కాలేజ్లో ఫేర్వెల్ పార్టీ జరుగుతుంది, అందరూ ఏడుస్తున్నాను అండ్ ఆటోగ్రాఫ్ సైన్ చేసి హగ్ చేసి, అది మనం ప్రెసిడెన్సీ కాలేజ్ అని అక్కడ షూటింగ్ జరుగుతుంది చెన్నైలో, మరీనా బీచ్ దగ్గరే అది. ఏంటంటే డాన్సర్స్ ఉన్నాయి, సో ఈ ఆర్టిస్ట్లతో పాటు డాన్సర్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ చిన్న పిల్లలు, అక్కడ పక్కన స్లమ్స్ ఉంది, అక్కడ
అలాంటి అక్కడి నుంచి చిన్న చిన్న పిల్లలు ఈ పీనట్స్ అలాంటి అలాంటి ఇది టు సెల్ దే బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్ పిల్లలు అన్నా అన్నా ఎడుగ అన్నా అన్నా ఎడుగ ఇప్పుడు పెట్టిరుపాంగా. అది ఏమైందంటే ఒక లేడీ డాన్సర్ ఏదో తిట్టేశారా కుర్రాడిని కుర్రాడిని మనన్ను ఇది తెలీదు మ్యాటర్ ఏం జరుగుతుంది అని వెనకాల ఏదో జరిగింది ఇది. అలా షూటింగ్ చేసినప్పుడు ఒక పెద్ద గ్యాంగ్ ఇలా కత్తిలు కుర్చీలు లైక్ ఆల్ దీస్ వెపన్స్ ఎవరది ఆంటీ అలాగే దే జస్ట్ ఛార్జ్ ఇన్ లైక్ ఎక్కడా ఎక్కడా పిలువు అండ్ ఆల్ దట్ లైక్ దే వర్ లుకింగ్ ఫర్ దట్ గర్ల్. ఆ డాన్సర్ కి ఏదో ఇతనితో గొడవ అయింది ఓకే ఏదో చేంజ్ ఏదో షీ స్కోల్డెడ్ హిమ్ ఏదో ఒక మాట అనేసాడు అబ్యూజ్డ్ హిమ్ అక్కడి నుంచి ద హోల్ స్లమ్ కేమ్ ఆఫ్ అక్కడ కంట్రోల్ చేయడానికి ఏం వీల్లేదు అక్కడ ఎవరితో మాట్లాడాలి డైరెక్టర్ ఉన్నారు మనం యూనిట్ వాళ్ళు అందరూ షాక్ ఓకే ఎలాగో ఆ గర్ల్ ని అలాగే నుంచి ఎలాగో ఎస్కేప్ చేశాను మళ్ళీ ఇద్దరిని వెనకాల డోర్తో మేనేజర్ తీసుకొని కార్లో ఎక్కడో పంపించాను వెళ్ళిపోయారు పోలీస్ అన్ని వచ్చి వాళ్ళతో మాట్లాడి లేకపోతే అక్కడ ఇదితో ఏదో జరిగింది పారిపోయింది అలాగే అక్కడి నుంచి అదొక పెద్ద ఇన్సిడెంట్ అన్ని స్కాటర్డ్ అయిపోయింది అందరూ. ఓకే అబ్బాస్ నీకు ఎలా ఉండేది మధ్యలో మీ ఇద్దరు రిలేషన్షిప్? అబ్బాస్ చెన్నైలో ఉండం ఇప్పుడు హీస్ సెటిల్ ఇన్ న్యూజిలాండ్ ఐ థింక్ న్యూజిలాండ్ మనం ఇప్పుడు ఫేస్బుక్ లో కాంటాక్ట్ ఉంది పిల్లలన్నీ పెద్దదైపోయింది. ఓకే అంటే ఆ సినిమా అప్పుడు ఎలా ఉండేది ఎందుకంటే ఫస్ట్ టైం కదా. హి వాస్ మచ్ జూనియర్ టు అండ్ హి వాస్ ఎ న్యూ కమర్. ఓకే అసలు రా న్యూ కమర్ ఏదో మాల్ లో చూసి కదిర్ గారు మీరు యాక్ట్ చేస్తారా అని అతని లుక్స్ చూసి అంతే అలాగే కాస్ట్ చేశాను. సో హీ హ్యాడ్ టు బి మోల్డెడ్ ఆ పిక్చర్లో. ఆ తర్వాత అతనే మోల్డ్ చేసి చాలా మంచి యాక్టర్ అయింది చాలా పెద్ద స్టార్ అయింది అబ్బాస్. సో ఆ పిక్చర్ టైంలో యాక్చువల్లీ ఐ వాజ్ సీనియర్ టు హిమ్ సో ఐ వాజ్ మోర్ లైక్ అన్ ఎల్డర్ బ్రదర్ అండ్ ఐ వాజ్ ఆల్రెడీ అన్ యాక్టర్ రెప్యూటెడ్ యాక్టర్ ఇన్ మలయాళం అండ్ తమిళ్ అండ్ సో ఆ కన్సిడరేషన్ నాకుంది కానీ ఇతను న్యూ కమర్ బట్ వీ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ అండ్ హీ వాజ్ అ వెరీ And he gelled into that character also. Chala easy ga. And of course, Tabu garu was such a gem. Yes. Naaku ippudu kuda, you know, I feel so honored and privileged. Indi itta manchi artist. And ippudu mana deshamlo unna oka one of the most talented actresses of our times. Yes. Oka born artist. And as a person, andi chala gem of a person. Very friendly. She's a very shy person actually. Okay. So, ఇప్పుడు మీ ఇద్దరు కాంబినేషన్ కదా పెద్ద సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా. తర్వాత అబ్బాస్ మీ కాంబినేషన్ లో సినిమా వచ్చింది స్వయంవరం ఒక పిక్చర్ చేశాను అది ఒక తమిళ్లో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఓకే ఆ తర్వాత నాయుడు గారు పిక్చర్ చేశారు నాయుడు గారి నీ ప్రేమకే నీ ప్రేమకే అది ఒక మలయాళం పిక్చర్ రీమేక్ మోహన్ లాల్ గారు చేసిన ముకుందేట సుమిత్ర విళిక్కును ఆ పిక్చర్ రీమేక్ లో మన ఇద్దరం చేశాం. ఓకే మోసాన్ని తెలివితేటలని అబద్ధాల్ని మాటకారితనమని అన్యాయాన్ని బతక నేర్చడమని నువ్వు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు కానీ కొందరిని కొంతకాలం మాత్రమే నమ్మించగలం అందరినీ ఎంతో కాలం నమ్మించలేవని గుర్తుంచుకో. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్రెండ్లీ అడ్వైస్ మేనేజర్. అభినీత్ ఫ్యామిలీ అంతా చెన్నైలో ఉన్నారా కేరళలో? చెన్నైలో మై వైఫ్ అండ్ డాటర్ చెన్నైలో. చెన్నై వైఫ్ ఏం చేస్తారు? వైఫ్ ఇప్పుడు భవన్స్ భారతీయ విద్యాభవన్ లో షీస్ టీచింగ్. మై డాటర్ ఇస్ ఇన్ 8th స్టాండర్డ్. 8th స్టాండర్డ్ ఓన్లీ వన్ ఓన్లీ వన్ డాటర్ అవంతి. సో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అంటే కానీ మీకు తెలుసు ఫిల్మ్ ఆర్టిస్ట్ కు ప్రపోజల్ వచ్చిన అది ఎలా యూనో ఫిల్మ్ ఆర్టిస్ట్ అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఏదో మన ప్రొఫెషన్ అలా అది ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ కెరియర్ ఎప్పుడు సక్సెస్ వస్తుంది అది మెయింటైన్ చేయవచ్చు అలాంటి చాలా ప్రాబ్లమ్స్. ఇట్స్ నాట్ అ స్టడీ కెరియర్ రైట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. ఓకే సో జనరలీ మ్యారేజ్ టైంలో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది ఆర్టిస్ట్ అంటే మన వర్క్ టైమింగ్స్. ఓకే బట్ మన ప్రిస్ల బహరిన్ లో పుట్టి పెరిగారు. బహరిన్ బహరిన్ షీజ్ అ మలయాళి. సో మనం త్రూ అ కామన్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇది జరిగింది దిస్ పర్పస్ బట్ ఆల్మోస్ట్ 1 year వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. ఓకే సో దట్ షీ ఆల్సో గెట్స్ కంఫర్టబుల్ విత్ మై కైండ్ ఆఫ్ వర్క్. ఓకే మనం తెలిసిన తర్వాత పెళ్ళి. రైట్ చిన్నప్పుడు జనరల్గా ఓ 8th స్టాండర్డ్ 9th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు గోడ దూకి పడిపోతారు చాలా మంది కదా. నువ్వేంటి 3rd క్లాస్ చదువుతున్నప్పుడు గోడ దూకి పారిపోయి ఉంటా? తెలిసింది ఆ టీచర్ ఫోన్ చేసింది. పేరు మరియా.
మరియా కుట్టి మరియా కుట్టి అది ఊటీ కంటి కేరళ కాదు అది ఊటీయా పేరు పోయింది ఓకే ఎనీవే అది ఊటీలో గుడ్చెప్పచ్చు మా పేరెంట్స్ ఏంటంటే అప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు కేరళలో సో మంచి స్కూల్లో చదవాలి అని ఆ కోరికతో వాళ్ళు బోర్డింగ్లో పెట్టేశారు ఏది ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను నా పేరెంట్స్ మా అమ్మకు పెద్ద క్రైమ్ అంటే ఫస్ట్ స్టాండర్డ్లో వెళ్ళి బోర్డింగ్లో వేస్తే ఎలా అంటి మనం పేరెంట్స్తో అంటే నువ్వు మంచిగా ఉంటే ఇంట్లో పెట్టేవాళ్ళు అది కాదు నువ్వు మంచివాడు కాదు కదట మంచి వాళ్ళే బట్ స్కూల్ కోసం పెట్టారు ఇదేంటంటే అప్పుడు పరిస్థితి ఏంటంటే ఇలాంటి ఫోన్ కానీ ఏం లేదు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాయి బాలాజీ అతని పేరు సో వచ్చిన ఆ క్షణం నుంచి ఇక్కడి నుంచి ఇలాగే బయటికి వెళ్ళాలి వెళ్ళిపోవాలి అది పెద్ద ప్యాలెస్ అండి బరోడా ప్యాలెస్ అక్కడే స్కూల్ ఊటీలో చాలా షూటింగ్స్ అన్నీ జరిగింది అక్కడ సో ఇతను నాతో ప్లానింగ్ సో నేను అసిస్టెంట్ ఏది అప్పుడే అక్కడ ఏదో సండే గ్రేట్ ఎస్కేప్ అని ఒక ఫిల్మ్ చూపించారు సో దాంట్లో ఈ టనెల్ చేసి అక్కడ యు సీన్ నో గ్రేట్ ఎస్కేప్ సో అదన్నీ అది ఇన్స్పిరేషన్ మనం డార్మెటరీ నుంచి టనెల్ చేయొచ్చా ఎందుకు అక్కడ ఆల్రెడీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ టనల్స్ అండ్ ట్రంక్ రూమ్ అని టనల్ ఇట్స్ అన్ ఓల్డ్ ప్యాలెస్ రైట్ ఇలాంటి ఐడియాస్ ఇతను మ్యాప్ పేపర్ తీసుకొని డ్రా చేయడం అంత డ్రా చేసి ఇలా వెళ్ళిపోవచ్చు ఇలా వెళ్ళిపోవచ్చు హి వాస్ వెరీ సీరియస్ సో నేను కూడా ఓకే ఏదో అతనితో నేను కూడా బయటికి వెళ్ళిపోవచ్చు అని ఆ ఇదిలో ఉన్నాయి ఇది జరిగి ఒకరోజు మార్నింగ్ వెళ్తే ఇతను తెలీదు బాలాజీ లేరు మిస్సింగ్ ఆ పెద్ద గొడవ స్కూల్లో ఏమైంది బాలాజీ మిస్సింగ్ వెళ్ళిపోయింది ఎక్కడికి అక్కడ టెన్షన్ నేను వెళ్ళలేదు నాకు చెప్పింది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అని నేను చూడండి నాకు భయం నేను నాకు యూనో ఐ విల్ నాట్ కమ్ అలా చెప్పేశాను నేను స్థితిని ఇలా చేయిపోతున్నాను నాకు తెలీదు హీ లెఫ్ట్ ఈ వెంట వే అండ్ ఫుల్ డే సర్చింగ్ చివరికి బోట్ లేక్ దగ్గర నుంచి ఎవరో పట్టుకొని తీసుకొచ్చాను అతను వీళ్ళు నెక్స్ట్ డే పేరెంట్స్ వచ్చి పంపిస్తారు అది నేను బయటకు కానీ ఆ ప్లానింగ్లో నేను కూడా పార్టిసిపేట్ ఓకే అది ఒక మంచి ఇన్సిడెంట్ అది ఓకే కేరళలో హాఫ్ ఇండస్ట్రీ వినీత్ వాళ్ళ రిలేటివ్స్ అని కాదా ఫ్రెండ్సా ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే అంటే శోభన ఉన్నారు కదా శోభన తమిళ్ తెలుగు సీజన్ ఆల్ ఇండియా స్టార్ యా పప్పిమ ఆఫ్ కోర్స్ పప్పిమ మా పెద్దమ్మ పప్పిమాకు నీస్ శోభన గారు సో వి వర్ ఆల్ ఫ్యామిలీ అలాగే ఫ్యామిలీ ఓకే చాలా రిలేటివ్స్ అన్నీ లేదు అన్ని రిలేటివ్స్ లాగే మీకు తెలుసు సినిమా కుటుంబం అంటే మనం వస్తే అందరూ రిలేటివ్సే ఓకే మీ కూడా నాకు రిలేటివ్ అలాగా అలా రిలేషన్ చేసుకుంటున్నా వినీత్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది ఎయిర్పోర్ట్లో నువ్వు డ్రగ్స్ తీసుకెళ్తుంటే నిన్ను పట్టుకున్నారంటే నిజమేనా అది ఎక్కడి నుంచి అండి మీకు ఇదండి ఎప్పో జరిగింది ఇది అంటే ఆ కస్టమ్ ఆఫీసర్ ఫోన్ చేసి చెప్పారు అందరూ మీకు ఫోన్ చేస్తారు అంటే మా షోకి వస్తున్నారని మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం అవును అయితే ఈ పాయింట్ అడగండి అని అంటుంటారు అదేం జరిగిందంటే ఒక మస్కట్ ఎయిర్పోర్ట్ అనుకున్నాను మస్కట్ ఎయిర్పోర్ట్ లాడా నాకు లాంగ్ హెయిర్ అప్పుడు సో లైక్ చాలా కేర్లెస్గా ఉంటుంది అండ్ మై కాస్ట్ డ్రెస్ ఇస్ ఆల్సో వే లైక్ దట్ షాబీ అదవును మనం ఏదో వేసుకొని పరిగెత్తుకున్నాడు స్టేజ్ నుంచే సో ఇలా రూపం పెట్టుకొని డెఫినెట్లీ సస్పిషియస్ అవుతుంది ఇదేంటో ఇతను రాంగ్ పార్టీ ఇతని దగ్గర ఏదో ఉంది అని సస్పిషన్తో నన్ను సైడ్ పీస్ ఎప్పుడు అది నా జాతకం అండి సడన్లీ ఐ డోంట్ నో వాట్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దే వోంట్ లెట్ ఎనీబడీ స్టాండ్ నియర్ యు బ్యాగ్లో ఐ హ్యావ్ అ పూజా కిట్ క్యాంఫర్ విభూతి ఇవన్నీ చిన్న చిన్న డబ్బాలు అది చూసి ఇది డ్రగ్ అండి అది తీసుకొని అది ఏదో క్యాంఫర్ కర్పూరం సో ఇవన్నీ పొడి చేసి వాళ్ళు స్మెల్ చేసి డిస్కషన్ వేరే మన పాత శరీర లైక్ తిను యునో హిస్ లుక్స్ ఆర్ వెరీ దిస్ థింగ్ కడిసిలో ఐ మీన్ అండ్ దెన్ దే వాంట్ టు నో వాట్ దిస్ ఇస్ సో అది ఒక ఇన్సిడెంట్ ఒక మూవీలో రియల్గా ముసలితోటి ఫైట్ చేసా ఉంటా కదా ఓ మై గాడ్ ముసలి
బతుకుంటూ చచ్చిపోయిందా? నేను బతికే ఉన్నాను కదా. దాని కథ ఏంటి? అదేంటంటే శక్తి అని కేటి కుంజుమోన్ గారు ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ అది. ఓకే. దాంట్లో ఒక ఫైట్ సీక్వెన్స్, దాంట్లో నేను హీరో. సో ఒక టెంపుల్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న స్టోరీ. అక్కడ ఒక టెంపుల్ ఎలిఫెంట్ ఉంది. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద స్టోరీ. సో దేర్ వాజ్ అ సీక్వెన్స్, ఒక సీక్వెన్స్ లో ఈ ఎలిఫెంట్ ని రక్షించడానికి ఇతను హీ జంప్స్ ఇన్ టు ద రివర్. ఒక మొసలు కదా, క్రాకడైల్, క్రాకడైల్ అటాక్స్ అన్ ఎలిఫెంట్. సో ద హీరో జంప్స్ అండ్ ఫైట్స్ విత్ ద క్రాకడైల్. పొళ్ళాచిలో షూటింగ్ 2 డేస్ బ్యాక్ ఐ వాజ్ షూటింగ్ ఇన్ కొడైకెనాల్. సో నేను ఫస్ట్ డే అడిగారు షెడ్యూల్ ఏంటి ఇది, సార్ మనం ఫైట్స్ చేస్తున్నాను, ఏది ఆ క్రాకడైల్ ఫైట్ అంటే డమ్మీ రెడీ కదా, డమ్మీ ఉన్నాను కదా, అదన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. హ్యాపీగా మార్నింగ్ లొకేషన్లో వచ్చి, ఎక్కడ అండి డమ్మీ ఎక్కడ అంటే, అదేంటో చిన్న గొడవ జరిగింది డమ్మీ వాళ్ళకు, ఒరిజినల్ వాళ్ళకు, ఒరిజినల్ క్రాకడైల్ ఓనర్కు డమ్మీ ఓనర్కు గొడవ జరిగింది. డమ్మీ వాళ్ళు వెళ్ళిపోయింది, డమ్మీ తీసుకెళ్ళిపోయాడు, డమ్మీ తీసుకెళ్ళిపోయి ఓన్లీ ఒరిజినల్. నేను అలా చూస్తే డంగ్ డంగ్ అలా, ఇంత పెద్దది యాక్చువల్లీ ఒక చిన్న కంబి లైక్ దిస్ వైర్, వైర్ కట్టేసి వైర్ కట్టేసుకుని ఒక అసిస్టెంట్ అలా ఉన్నావు, ఇప్పుడు ఉన్నారు అది, ఇది మట్టు పోతుంది. ఓకే, నేను అలా చూసా. కనల్ కండన్ మాస్టర్, ఫైట్ మాస్టర్, అవును కనల్ కండన్ మాస్టర్ అసిస్టెంట్ అప్పుడు పీటర్ హెయిన్స్, పీటర్ హెయిన్స్, పీటర్ హెయిన్స్ డేర్ డెవిల్. పీటర్ హెయిన్స్ గారు ఇప్పుడు చాలా పెద్ద మాస్టర్, అక్కడ నుంచి దూకేమంటారు అలాగే దూకేస్తారు, ఏం డేరింగ్ యాక్ట్ ఏం చేస్తాను. సో నేను నాకు ఫ్రెండ్ అప్పుడు, నేను మనం అసిస్టెంట్స్ తో ఫ్రెండ్ అవుతుంది కండన్ మాస్టర్ ఆల్సో, అదే అది ఉండి పర్వాలేదు తమ్మి, అది అప్పుడు పండి నువ్వు విషయం లేక ఆరాంసీ యూ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్, అది అప్పుడు ఏ ఉండం చేయదు అది పావం పావం. నేను అలా చూసాను, నాకు ఏంటి షూటింగ్ జరగాలి కదా, డమ్మి లేదని క్యాన్సిల్ చేయ చాలా మంది జూనియర్ ఆర్టిస్టులు. సో నేను అన్ని భగవంతులు అన్ని కోరుకొని నేను వాటర్లో దిగారు, దిగి ఎలా ఫ్లోట్ చేస్తున్నారు అలా. ఆ క్రాకడైల్ అక్కడ ఉన్నాను ఒక కంబీలో అసిస్టెంట్, ఆ కంబీ ఏంటంటే దట్ వైర్, వాట్ వుడ్ యు సే ఫర్ వైర్, వైరే వైర్ ఒక వైర్ మెటల్ వైర్ తీగ ఇది ఒక పట్టే అంద వైర్ గాలి అంతే, అదేదో బాగా నల్ల మూడ్ ఇలా ఉన్నారు అలా ఉల్లి ఐజ్ ఎక్కుచ్చి. షార్ట్ ఏంటంటే ఇది ఇలా పట్టుకొని నీళ్ళకుళ్ళ యూ హ్యావ్ టు గో ఇన్ సైడ్ ద వాటర్ హై స్పీడ్ అలా బయటికి రావడం, మొసలతో రావడం షార్ట్ నాకు చెప్పాను ఇది. సో పీటర్ ఉండి ఏం పర్లేదు సార్ పాపం ఏం చేస్తుంది చేయను, చిన్న ముక్క తీసుకుంటుంది అంతే, అది స్మాల్ పీస్ అంతే. అది మట్టు కాదు, ఈ టేల్ ఉంది కదా ఒక్కటి ఇస్తే అంతే, అవును టేల్ తో చాలి, అవును ఒక్కటి అది టాక్ వెరీ పవర్ఫుల్. ఇది ఎలా అన్ప్రెడిక్టబుల్, అది హిస్ లైక్ దాట్. ఇది ఓన్లీ ద టీత్ ఐ కెన్ సీ. సో నేను ఇలా వెళ్ళి వెళ్ళి అన్న స్కిన్ రూమ్ చాలా స్మూత్ గా ఉంటుంది, ఐ మీన్ ఇట్ లుక్స్ రఫ్ కింద 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 అండ్ పైన ఆల్సో, పైన కూడా సాఫ్ట్ గా ఉంటదా? ఆ సాఫ్ట్ అంటే ఎవరు అది చూస్తే మనం ఇట్ లుక్స్ రఫ్ బట్ ఇట్స్ వెరీ సాఫ్ట్, థిన్ గా ఉంది అది చూడడానికి అలా ఉంటుంది. అచ్చా. సో ఇలా పెట్టేశాను స్లోలీ, అన్ని భగవంతులే నామం లోపల అలా భగవంతుల నామం వెళ్తుంది, ఇలా పెట్టేసి ఇలా ఉంది టైం టైం ఇలా ఇంక ఓన్లీ ద ఐస్, నేను చూస్తాను ఐస్ ఓన్లీ ద ఐస్ యూ కెన్ సీ. అలా పెట్టి రెడీ సార్ టేక్ రిస్క్ వెళ్ళిపోయి లోపల వెళ్ళి అలాగే నేను బయటకు వచ్చింది ఆ షార్ట్ తీసాను. ఇది అలాగే ఐ జస్ట్ త్రూ ఇట్ ఆఫ్ అండ్ ఐ స్వామ్ అవే, నాకంత భయం. అప్పుడు ఏం జరగలేదు, అదొక 3-4 టేక్స్. అది తర్వాత ఇది ఏం చేయలేదని అలా సైలెంట్గా ఉన్నాను. ఆ తర్వాత బ్రేక్ చెప్పి ఇది కొన్ని ఆ షోర్లో పెట్టాను, ఒక మనిషికి దగ్గరే వెళ్ళారు అంత పవర్, అది వైలెంట్ అయింది. మన అదృష్టం ఏంటంటే దానికి ముందు అన్ని షాట్స్ తీసేసాను. పీటర్ గారు అది తోయడం అలా యూనో టు షో ద స్ట్రగుల్. అప్పుడు అన్ని శాంత, అదేదో మౌన వ్రతంలో ఉన్నారు ఆ మార్నింగ్ టైంలో, ఆఫ్టర్నూన్. సో వి ఫినిష్ ద షూటింగ్ బట్ అదన్నీ రిస్క్ అంటే, ఎందుకంటే ఇదికి ఏదైనా అయిందే అంతే కానీ ఇట్ కెన్ జస్ట్ ట్యాప్ యూ ఆఫ్ ఆర్ వన్ హిట్ ఆన్ యువర్ హెడ్ విత్ ద టెయిల్
ఫినిష్, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అక్కడే మనకి భగవంతుడు ఆశీర్వాదం. ఎందుకంటే మన వర్క్ కదా. జెంటిల్మెన్ సినిమాలో బస్సు కింద తలకాయ పెట్టాలి కదా, ఆ బస్సు వచ్చే టైంకి భయపడిపోయి లేచిపోయి ఉంటాయి కదా. శంకర్ గారు వచ్చి వినీత్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు రీసెర్చ్ చేసి మార్క్ చేసి తీసుకొచ్చాను. బస్సు డ్రైవర్ ఫోన్ చేశాడు. అది అది అనుకోండి, ఎవరు అక్కడే, ఎందుకంటే ఎప్పుడు అది 92లో జరిగింది. 92 అది ఏంటంటే శంకర్ గారు ఫస్ట్ ఫిల్మ్ జెంటిల్మెన్. సో ఒక బస్సు ఉంది, సో అదేంటి కెమెరా కిందకి వెళ్తున్నారు, ఒక అసిస్టెంట్ అలా క్రాల్ చేసి అలా టైర్ దగ్గరే టైర్ హెడ్ వేసి పడుకున్నాడు. ఇదేంటి అక్కడ జరుగుతుంది, నా పొజిషన్ ఏమో, నేను వేరే ఆర్టిస్ట్ ఎవరు లేదు అక్కడ. రెడీ సార్ షార్ట్, నేను వెళ్ళాను, బస్సు టైర్ అక్కడ లోపల ఉంది, ఇతను బయట నుంచి ఇలా పడుకోవాలి, టైర్ ఇక్కడ, స్టార్ట్ కెమెరా యాక్షన్, రివర్సల్ పోవాలి, రివర్స్ షార్ట్ పడుకున్నప్పుడు యాక్చువల్లీ ఇది అది రివర్స్ షార్ట్, సో ఇలా వస్తుంది, కట్ చేసినప్పుడు అలా వచ్చి అది ఇంపాక్ట్. డ్రైవర్ ఎక్కడో వేరే ఊర్లో కూర్చున్నాను, నేను ఇక్కడ ఉన్నాను, కెమెరా ఇక్కడ ఉన్నాను. అతనేదో బై మిస్టేక్ ఫస్ట్ లో పెడితే అదే వాడు ఇలా అంటే వెనక్కి వెళ్తుంది, ఇలా అంటే అంతే, అంటే ఇక్కడ ఉన్నారు ఫేస్. సో ఇది చూసి నాకు భయమేస్తుంది. నేను శంకర్ గారితో చెప్పాను, సార్ ఏంటి నాకు నాకు వద్దంటి, నన్ను వదిలేసి ఏంటి, ఏం లేదు సింపుల్ షాట్, ఒకే ఒక షాట్ నేను అసిస్టెంట్తో చూపించాను అని చెప్పి ఒక 100 సార్లు ఆ అసిస్టెంట్ని వచ్చి చేశాను. సో ఐ ఫెల్ సో బ్యాడ్, ఎందుకంటే హీఈస్ అ హ్యూమన్ బీయింగ్ అసిస్టెంట్, అది ఇప్పుడు ఏదో పెద్ద డైరెక్టర్, ఐ డోంట్ నో హూ దట్ ఇస్, హీ వాజ్ దేర్. సో అది చూసి నేను సరే వద్దండి ఇంకా చూపించలేదు, నేనే చేస్తాను. ఓకే, ఎందుకు ఆ సి అతను చేస్తుంది చూసి నాకు అంత ఇదైపోయింది, సి ఇఫ్ హీ కెన్ డూ ఇట్ ఐ కెన్ డూ ఇట్, అలాగే అవనుకు టెన్షన్ ఉంటుంది కదా. సో నేను సరే వద్దండి, ఒక ఒకసారి చూపించారు, మళ్ళీ భగవంతులు నామం ఇలా కూర్చోండి, కెమెరా యాక్షన్, ఒక షాట్, ఒకే షాట్. ఓకే, ఇలాంటివి జరుగుతుంది మీకు తెలుసు కదా. మేము ఒక సినిమా చేసాం అమ్మాయి కోసం, మీనా హీరోయిన్, రవితేజ, వినీత్, నేను, శివారెడ్డి, నలుగురు హీరోలు, ప్రకాష్ రాజ్ గారు, ప్రకాష్ రాజ్ గారు, సాయి కుమార్ గారు, చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. బ్రేక్ అనగానే భోజనం చేసేవాడు అసిస్టెంట్, 2 చైర్లు పెట్టేవాడు, ఒక చైరు ఇటు ఒక చైరు ఇటు, ఒక చైర్లో బాడీ ఉండేది, ఇంకో చైర్ మీద 2 కాళ్ళు ఇలా ఉండేవి, నిద్రపోయేవాడు మనిషి. ఓ ఇలా కూడా పడుకోవచ్చా లేదా బాబు, ఆ 2 చైర్లు ఒకసారి తీసుకురండి అమ్మా, ఆ 2 చైర్లు ఇప్పుడు అంటే టెక్నిక్ చెప్తే పాపం వాళ్ళు కూడా పడుకుంటారు. అవును, ఎందుకంటే ఆ రోజు క్యారవాన్ లేదు, 2 చైర్లు తీసుకున్నాం, క్యారవాన్స్ అప్పుడు క్యారవాన్ లేవు, లేదు మన అందరూ కలిసి భోజనం కలిసి మాట్లాడడం అంత జాలీ ఇది. ఇప్పుడు ఇందులో నువ్వు ఎలా పడుకుంటావు ఒకసారి చూపించాడు చూపించలే, నేను టెక్నిక్ చూపిస్తాను. టెక్నిక్ మీరు ఇలా ఎక్కడైనా మాట్నదికి ఎన్న సొల్ను, ఎంగేవదు మాట్నే నచ్చుకో, ఎక్కడ ఇరుక్కుంటే ఇరుక్కుంటే ఏదైనా ఇబ్బంది పెట్టి మీకు నిద్రపోలేదు, మనం ఫుల్ నైట్ షూట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్, సో ఒక 10 మినిట్స్ మీరు ఫ్రెష్ అవుతుంది, అందుకే నాట్ అదర్వైజ్. ఇలా ఫస్ట్ ఇలా, కానీ ఇది చాలా ఎఫెక్ట్ అండి, చాలా ఎఫెక్ట్, ఓన్లీ ఫర్ 10-15 మినిట్స్. మీరు 2 అవర్స్ పడుకుంటే అంతే కాళ్ళు ఇలా ఉంటుంది. ఇది నేను ఇక్కడ ఇలా పెట్టాలి, ఇలా పెట్టి ఆ బాడీ స్లైడ్ చేసి లెగ్ ఇలా పెట్టి నెమ్మదిగా, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు, ఎక్కడ వేణా మీకు అలా పడుకోవచ్చు. ఓకే ఓకేవా, కాళ్ళు ఎలా పెట్టాలి చెప్పు. నేను వచ్చి చూసేవాడిని ఎలా పడుకుంటాడు ఇతను. ఓకే, అంటే జనరల్గా ఇలా ఇలా కూర్చుంటాం, లేదా ఎదురుకుంటా చైర్లో కాళ్ళు పెట్టుకుంటాం, నువ్వు అలా పడుకున్నాడు కాదు, స్ట్రైట్గా పడుకుని కాళ్ళు ఇలా పెట్టాడు, కాళ్ళు అలా. సో యువర్ బాడీ స్ట్రైట్, నాకు అది ముఖ్యం. The head has to rest. That's the main thing. So, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నావా? వెరీ గుడ్. కేరళలో ఇంటీరియర్ షూటింగ్ అన్నీ ఉందే, కానీ దానికి ఒక వేరే సుఖం అండి. ఆ ఒక 10 మినిట్స్
రెస్ట్ చేసి మనం లేపేస్తే మీరు ఒక 5 పేజ్ డైలాగ్ ఇస్తే చెప్పొచ్చు. ఓహో, మళ్ళా ఎనర్జీ వస్తుంది, అంత ఫ్రెష్ అయిపోద్దా? ఫ్రెష్ అది. సో అలా పడుకుంటే మీకు కూడా క్లాసికల్ డాన్స్ వస్తుంది. ఓకే, వినీత్ యాక్ట్ చేసిన కొన్ని మూవీస్ వీడియోస్ ఉన్నాయి, వీడియో ప్లీజ్. ఆగనిది నాడుగు ఎందుకనో నా ఎదనడుగు ఏమో ఎక్కడ ఉన్నదో నా కలలో కదిలే చిన్నది నీలో మాత్రం లేదులే నేను అన్వేషించే ఆ చెలి మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాగిలికి ఏడాదంతా పుణ్యమే కోటి తారల కాంతి ధారల నేనకొచ్చిన కన్నె మేనక బాగున్నావే ముద్దొచ్చే బుగ్గలు సిగ్గమ్మ బంగారంగా పండింది ఇంతకానీ జన్మ ఉన్న మాట నీకు చెప్పుకుంటా నిన్ను వీడినే ఉండలేనంట చిన్న మాట విన్నవించుకుంటా నీ వెంట లేని జన్మ ఎందుకంట ఇద్దరు ఏకమై బిఏలు చదివినా ఎంఏలే చదివినా పొట్ట కూటికే కదరా డిగ్రీలు సెట్ పోయినా ఎంసెట్ చేదారినా అప్సెట్ అయిపోతు బ్రదర్ కష్టాలు చాందిని నువ్వేనా చాందిని మనసు మేలుకొని మనవి చేసుకొని చెలికి కానుక కాని మీకు ఒక ఒక్కొక్క సాంగ్ మనం ఆర్టిస్ట్ ఒకరోజు మాట్లాడచ్చు అంత ఎక్స్పీరియన్స్. ఒక్కొక్క సాంగ్ చూసినప్పుడు వర్కింగ్ విత్ అదర్ యాక్టర్స్ వాళ్ళు పొడువే సేమ్ వాట్ ఆల్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ దెమ్. ఎగ్జాక్ట్. సో వాళ్ళందరికీ నా ప్రణామం. అబ్సల్యూట్. సో ఇంతమంది ఆర్టిస్టులతో యాక్ట్ చేసావు, చాలామంది హీరోలతో. రజనీకాంత్ గారితో చంద్రముఖిలో ఫస్ట్ కదా, ఫస్ట్ కాంబినేషన్, ఫస్ట్ ఎలా అనిపించింది ఆయనతో ఎక్స్పీరియన్స్? అది కళ అండి, లైక్ ఇట్స్ అ డ్రీమ్ ఫర్ ఎవ్రీ యాక్టర్. అలాంటి ఒక మన సెంచురీలో ఉన్న ఒక అవతారం రజనీ సార్. సో అలాంటి ఒక మహానుభావుడితో స్క్రీన్ స్పేస్ ఒక్క షాట్లో మనం ఉన్నది మాకు పెద్ద అదృష్టం. ఇది ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఓకే, ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ మై హార్ట్. నేను మీకు చెప్పాలి, ఆ క్లైమాక్స్లో ఆ రజనీ సార్ వస్తుంది తాంగడదు దీంగడదు దత్త తగ్గడ అలా వస్తుంది జతి చెప్పి ఒకే ఒక షార్ట్ అది. యాక్చువల్లీ ఆ పర్టికులర్ సాంగ్ టైంలో నేను ఎందుకు ఇది షేర్ చేసుకున్నానంటే యంగ్స్టర్స్ ఇది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అలా యూనో హౌ దే వర్క్ దానికోసం ఒక టేప్ రికార్డర్ పెట్టి ఆ జతి అలాగే మెమరైజ్ చేసి ఒక షార్ట్లో రావాలి. అమ్మ తిరగడు హీమ్ తిరగడు దత్త తిరగడు దిత్త తిరగడు అలా రావాలి. అండ్ మనం డాన్స్ చేసి దా ఇంట్లో సోట్ చేసి ఇదన్నీ ఒక షాట్. అక్కడ ఏం జరిగిందంటే మీరు చూసారు ఆ స్టడీ క్యాంప్ ఫాలో చేస్తారు రజనీ సార్ ఫాలో చేసి మనం రొటేట్ చేసి ఇక్కడ వచ్చి నా దగ్గర అండ్ హీస్ దే అండ్ దే కట్ టు క్లోసెస్. బట్ అప్పుడు ఒక షాట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ షాట్లో ఈ విగర్లు సార్ వచ్చిన ఆ విగర్లు ఇది
పారేసింది. ఇట్ ఫెల్ డౌన్, కింద పడ్డావు, కింద పడి ఆ షార్ట్ లోనే. కానీ పర్ఫెక్ట్ షార్ట్ అది, ఎందుకంటే సార్ లిప్, యాక్షన్స్ అదన్నీ లిప్. సో కలామాస్ కొరియోగ్రాఫర్, కలామాస్ చెప్పారు డైరెక్టర్ గారు అది అలాగే వదిలేసేయండి, నేను ఒక కట్ షార్ట్ పెట్టి ఆ తళ్ళంక తక్కజం తళ్ళంక తక్కజం అది పెట్టిన తర్వాత అది రియల్గా పడింది, అది పడింది అది ఇది ఆ తర్వాత ఇంప్రొవైజ్ చేసినది. మీరు అది ఇంకొకసారి తీయలేదు, అది మాస్ కలామాస్ గారు ఇంప్రొవైజేషన్. మీరు చూడండి ఆ ఇంపాక్ట్ చూడండి, రజనీ గారు అది చేసినప్పుడు అది ఒక కట్ షార్ట్ పెట్టి తళ్ళంక తగ్గజం తళ్ళంక తగ్గజం ఆ ఇయరింగ్ పౌడర్ ఆన్ ద షార్ట్ అలాగే అదే షార్ట్ లో ఇంకొక ఇంప్రొవైజేషన్. అంటే అది సినిమాలో కావాలని చేసింది కాదు, చేసింది కాదు, ఆ షార్ట్ లో వస్తున్నప్పుడు జారిపోయి కింద పడిపోయింది రియల్ గా అది. ఆ తర్వాత ఈ ఇది హీ కట్ ద హెడ్ రైట్, అప్పుడు నేను బ్లూ మ్యాట్ షార్ట్ ఉంది ఆ నెక్స్ట్ షార్ట్ లో ఆ డమ్మీ హెడ్ వేస్ కిందకు పెట్టాను. ఆ షార్ట్లోనే రజనీ సార్ కెమెరా అక్కడ ఉంది, అది ఒక ఇంప్రొవైజేషన్ షార్ట్లు చేశాను. హీ జస్ట్ కిక్ దట్ హెడ్ అది కరెక్ట్గా రోల్ చేసి కెమెరా లెఫ్ట్ అవుట్. ఓహో, అదే పోయి కెమెరాకు కెమెరా మేళ పడితే ఆ షార్ట్ వేస్ట్ అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అది పక్కన. అది లుక్ ఎట్ ద టైం, అది అలాగే అక్కడే ఇంప్రొవైజ్ చేశాను. అందుకే ఆయన సూపర్ స్టార్ అది, అబ్సల్యూట్లీ. అది మీరు అది అక్కడ షార్ట్లు ఇంప్రొవైజ్ చేశారు, ఆ తర్వాత డిస్కషన్ ఆ షార్ట్ పెట్టొచ్చా లేదా ఆయనకి. ఎందుకంటే రజనీకాంత్ గారు ఒక హ్యూమన్ హెడ్ అలా కొట్టడం ఫ్యాన్స్ కన్నా చాలా సెన్సిటివ్, తమిళనాడులో ఫ్యాన్స్ సార్ అలా చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తావా, మనమందరం వెయిటింగ్ అక్కడ ఒక 15 మినిట్స్. కానీ రజనీకాంత్ గారు చెప్పాను అది అలా పెడితే చంద్రముఖికి సింపతి వస్తుంది, ఇది నెగటివ్ క్యారెక్టర్ వేటం అలా చేయాలి. అవును, అది హైలైట్ పిక్చర్ మీరు చూడండి, అది అది అదన్నీ ప్లాన్ కాదు, అలాగే సార్ ఇంప్రొవైజ్ చేసి చేసిన. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ షాట్. ఎందుకు తెలుగు ఇండస్ట్రీకి దూరం అయిపోయావు? రీసెంట్ ఏంటంటే నేను సెటిల్ ఇన్ చెన్నై అప్పుడు, ఐ వాస్ డూయింగ్ మలయాళం తమిళం చేసిన అప్పుడు బిజీగా ఉన్నాయి, బిజీ తెలుగు. అండ్ ఐ థింక్ అప్పుడు ఇండస్ట్రీ షిఫ్ట్ అయింది హైదరాబాద్ కి, అప్పుడు చేసినప్పుడు కూడా చాలా ఆర్టిస్ట్ మెడ్రాస్ నుంచి వచ్చే టైం అది. నేను లాస్ట్ చేసినప్పుడు లాహిరిలో ఆ టైంలో, ఆ తర్వాత నేను చేయలేదు తెలుగు డైరెక్ట్. లాస్ట్ ఫిల్మ్ ఏది తెలుగు? లాహిరిలో ఆ తర్వాత థ్యాంక్స్ ఒక పిక్చర్ చేశాను 2003. సో ఆల్మోస్ట్ 16 ఇయర్స్ నౌ. నాకు వచ్చిందండి, ఇన్ బిట్వీన్ రోల్స్ వచ్చింది. కానీ ఏం ప్రాబ్లం ఏంటంటే మనం ఒక గ్యాప్ తర్వాత చేసినప్పుడు కొంచెం సబ్స్టాన్షియల్గా ఏదో చేయకపోతే ప్రేక్షక మనసులో నిలబడదు. సో అది నాకు ఒక ఇది చేయాలి అంటే ఒక నైస్ క్యారెక్టర్, ఒక ఇంపార్టెన్స్ ఉన్న సబ్స్టాన్షియల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ నాకు, ఐ కెన్ డూ ఇట్స్, ఐఎమ్ కాన్ఫిడెంట్. సో ఐఎమ్ స్టిల్ వెయిటింగ్. సో డెఫినెట్లీ మంచి రోల్స్ వస్తే నేను డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు కమ్ అండ్ డూ. స్కూల్ ఏమైనా పెట్టావా? ఇప్పుడు ఒక క్వశ్చన్ లో ఒక కొత్త స్కూల్ స్టార్ట్ చేయబోతున్నాను, ఎందుకంటే ప్రాపర్ క్లాసికల్ అండ్ ఎందుకంటే వాట్ ఎవర్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ మై గురు డాక్టర్ పద్మసుబ్రహ్మణ్యం ఇంకా నెక్స్ట్ జనరేషన్కి నేను ఇవ్వాలి, ఎందుకంటే అంత స్పిరిచువల్ అండ్ స్పెషల్ అండి ఆ డాన్స్ పెడగాజీ అనేది. సో అది మన నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి. అదే నాకు ఒక చాలా కోరిక ఏంటంటే మిస్కన్సెప్షన్ ఆఫ్ మెన్ డాన్స్ నేర్చితే ఎఫిమినేట్ అయిపోతుంది అనేది తప్పు, తప్పది, అది రాంగ్ అని నేను ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఇంతసేపు మనం మీ ఫ్యామిలీ గురించి, మీ కెరియర్ గురించి, సినిమాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని ఆలీతో సరదాగా కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను. ఇప్పుడు సన్నీ లియోన్తో అవకాశం వచ్చింది అనుకో, ఏ క్యారెక్టర్ చూస్ చేస్తావు నువ్వు? ఆ స్క్రిప్ట్ పెట్టి బాగా మేనేజ్ చేసా, ఎందుకంటే ఎపిసోడ్ మీ ఆవిడ చూద్దానా లేదంటే అంతే. ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ఆల్ యాక్టర్స్, దట్ ఇస్ మై బేసిక్, అండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీబడి. ఫస్ట్ ఇండస్ట్రీకి రావటమే తెలుగు ఆల్రెడీ నేర్చుకునే వచ్చావా, లేకపోతే వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకున్నావా? అమ్మా అది అది ఒక్క మాట తెలియదు అండి, ఒక మాట తెలియదు అస్సలు, ఒక్క మాట రాదు. ఫస్ట్ ఏమి నేర్చుకున్నావు?
ఏమీ అది గుర్తులేదు. బాగున్నారా? అదే ఫస్ట్ అదొకటే నేర్చుకున్నా. బాగున్నారా? బాగున్నారా అది అది ఫస్ట్. ఎందుకంటే తిట్లు తిట్లు కూడా నేర్చుకున్నా. నేను ఎందుకు చెప్పాలి మీకు, మీరు ఫస్ట్ సరిగమలు షూటింగ్ టైంలో రాజోలో రాజమండ్రి దగ్గర, రాజమండ్రి దగ్గర మంచి ఇట్స్ విలేజ్, బ్యూటిఫుల్ విలేజ్, చిన్న కేరళ గుర్తుకొచ్చి ఉండాలి మీకు. బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ పెద్ద పెద్ద జమీందారు ఇల్లు ఉన్నాయి. అక్కడే ఒక ఇల్లులో సోమయాజులు సార్, భారతి అమ్మ, రంభ ఒక డైరెక్టర్ గారు, నేను మనోజ్ ఇంకొక ఇల్లు. కానీ అక్కడ ఒక ప్రాబ్లం, అక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే నీళ్ళు లేదు, నో పైప్ అని. సో ఒక మనిషి పొద్దున్నే మనం 7 o'clock ఆల్ షీట్ కదా, 5 o'clock ఒక ఈ పంచాన్ని వేసి ఒక మనిషి ఉంటుంది వేడి నీళ్ళకు. అప్పుడు ఇది ఎలా మాట్లాడ అని ఏం తెలీదు. సో డాన్స్ అక్కడ వేడి నీళ్ళు కావాలి అది. నేను ఎప్పుడు చెప్పడం అతనికి తెలుగు తవర వేరే రాదు, ఆ స్లాంగ్ వేరే. ఏంటండి ఏం కావాలండి అది. ఓకే సో అది అస్సలు రాదు అప్పుడు. కానీ బాగా ఎఫినిటీ ఉంది నేర్చుకోవడానికి భాష. సో ఆ పిక్చర్ ద ప్రాసెస్ లోనే అంత పేజ్ పేజ్ డైలాగ్. ఓకే అలాగే నేర్చు. ఓకే సరే, ఇది ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను. మీ వైఫ్కి చెప్పిన మొదటి అబద్ధం ఏది? నేనా? ఫస్ట్ ఫస్ట్ అబద్ధం నాకు గుర్తులేదు. నీకు గుర్తులేదా? అన్ని చెప్పేసావా? అన్ని చెప్పేసావా? చాలా చెప్పేసావా? అది చాలా చెప్పేసా. ఓహో అలా చెప్పావా? వెరీ గుడ్, అర్థమైపోయింది, సూపర్. ఓకే కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఫొటోస్ చూద్దాం. ఫొటోస్ ప్లీజ్. దిస్ ఇస్ మై ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఐ వాజ్ ఇన్ ఎల్కేజీ. ఎల్కేజీ నెక్స్ట్. వావ్. ఏమండి మళ్ళీ పెళ్లి చేసుకోండి. రైట్ నెక్స్ట్. శ్రీదేవి గారు ఎక్కడ? ఇది చెన్నైలోనా? హైదరాబాద్. నేను ఇంకా అంత ఎన్నో చూడలేదు. నాకు ఆరాధన, అడ్మిరేషన్, గాడ్ ఇస్ యాక్చువల్లీ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అన్ ఆర్టిస్ట్ లైక్ ఏదో అంత కంప్లీట్ యాక్ట్రెస్. ఐ హావ్ బీన్ యునో ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ శ్రీదేవి గారు ఇస్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అన్ యాక్టర్. ఇది హైదరాబాద్లో క్రికెట్ మ్యాచ్ జరిగింది, మీరు ఉన్నారు క్రికెట్ మ్యాచ్. అవును కరెక్ట్. అప్పుడు పెద్ద ఫ్యాన్ అండ్ ఐ వాంటెడ్ టు మీట్, ఐ హావ్ నెవర్ మెట్ హర్. సో మంజుల అంటే అప్పుడే మనం రుక్మిణి షూటింగ్ జరిగింది. ఓహో రవిరాజ్ గారు, ప్రీత రవిరాజ్ ప్రీతి గారి షూటింగ్. అప్పుడు మంజులాంటి ఉన్నారు, మంజులాంటి క్లోజ్ వాళ్ళకి. నేను వెళ్ళి చెప్పాను మంజులాంటి, నాకు ఒక్కసారి ఐ వాంట్ టు మీట్ హర్ సోలి పప్పి అని పిలుస్తున్నారు. శ్రీదేవి గారికి పెట్ నేమ్ పప్పి. సో పప్పి ఇక్కడ మన రుక్మిణిలో. దెన్ షీ టోల్డ్ మీ, యా నేను చూసాను, ఐ హావ్ సీన్ యువర్ సాంగ్ ముస్తఫా. అప్పుడు కాళిదేశం టైం కాదు కాదు. సో వీ రిక్వెస్టెడ్ హర్ కెన్ వీ టేక్ అ పిక్చర్, రండి రండి అని చెల్లి షీ. గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ వినీత్. సో మా షోకి అలీతో సరదాగా చాలా కాలం తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి, అటు టీవీ ప్రేక్షకులకి, ఇటు మా ప్రేక్షకులకు కూడా కనిపించావు అందరికి. సో ఆల్ ది బెస్ట్. నాకు చాలా చాలా ఒక పెద్ద గౌరవం అండి, నేను చెప్పాను మీకు మొదలు. ఎందుకంటే ప్రేక్షకులతో కనెక్ట్ చేసినది మనం ఇలాంటి షోస్లో మన ఎక్స్పీరియన్సెస్, అది ఎంత బ్యూటిఫుల్గా మీరు చెప్తున్నారు. మీరు యూ బ్రింగింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. అది యాజ్ అన్ ఫిల్మ్ లవర్, యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు అదొక పెద్ద ఎక్స్పీరియన్స్. ఐ విల్ ఆల్వేస్ ట్రెషర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆడియన్స్. ఓకే మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్ లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభక. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం, ఇది మమతల మేడకు సాకారం. జీవిత గారని పిలవనా, పద్మ అని పిలవనా? ఎలా పిలిచినా పర్వాలేదు, పద్మ అలా మర్చిపోయాను. ఇప్పుడు పద్మ అని పిలిస్తే బాగా అనిపిస్తుంది. ఏ ఊరండి మీది? బేసికల్ గా రాజమండ్రి అని చెప్పాలి మీ ఊరు మాది. అయితే రాజమండ్రి అల్లుడు రాజశేఖర్ గారు.